నెంబర్ వన్ బెంగాల్ వారియర్స్. గత సీజన్లో ఈ టీంకు మనీందర్ సింగ్ క్యాప్టెన్సీ చేశాడు. అండ్ వాళ్ళు ఈ సీజన్ కోసం మనీందర్ సింగ్ ను రిటైన్ చేసుకున్నారు కాబట్టి ఆబ్వియస్లీ ప్రో కబడ్డీ సీజన్ 9లో బెంగాల్ వారియర్స్ క్యాప్టెన్ గా మనీందర్ సింగ్ ఉంటాడు. అండ్ ఆల్సో ఇతనికి రైడర్ గానే కాకుండా క్యాప్టెన్ గా కూడా చాలా ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఈసారి బెంగాల్ వారియర్స్ టీం యొక్క క్యాప్టెన్ మనీందర్ సింగ్. నెంబర్ టూ బెంగళూరు బుల్స్. సీజన్ 8లో ఈ టీంకు క్యాప్టెన్ గా పవన్ కుమార్ శరవత్ ఉన్నాడు. బట్ ఈసారి అతను టీంలో లేడు కాబట్టి ఈసారి బెంగళూరు బుల్స్ టీం ఒక కొత్త క్యాప్టెన్ తో బరిలోకి దిగబోతుంది. అండ్ ఆ క్యాప్టెన్ వచ్చేసి మోస్ట్ ప్రాబబుల్లీ ఆక్షన్ లో 1.7 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన వికాస్ కండోల్ అవుతాడు. ఎందుకంటే వికాస్ కండోలకు ఆల్రెడీ క్యాప్టెన్సీ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది. హర్యానా స్టీలర్స్ తరపున చాలా మంచి క్యాప్టెన్సీ చేశాడు. సో అతనే బెంగళూరు బుల్స్ టీం పీకేఎల్ సీజన్ 9 కోసం క్యాప్టెన్ గా నియమించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ లేదు తమ ప్రీమియర్ రైడర్ మీద ప్రెషర్ పెట్టకూడదు అనుకుంటే మహేందర్ సింగ్ ను క్యాప్టెన్ గా చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. సో మహేందర్ సింగ్ అయితే డెబ్యూ చేసినప్పటి నుండి బెంగళూరు బుల్స్ టీం తరపున ఆడుతున్నాడు. దీంతో అతనికి కూడా చాలా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మహేందర్ సింగ్ కూడా వాళ్ళకు ఒక క్యాప్టెన్స్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. నెంబర్ త్రీ దబాంగ్ ఢిల్లీ. డిఫెండింగ్ ఛాంపియన్స్ అయిన దబాంగ్ ఢిల్లీ టీంకు ఈసారి క్యాప్టెన్సీ ఎవరు చేస్తారనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఎందుకంటే ఈసారి ఈ టీంలో ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్స్ చాలా తక్కువ మంది ఉన్నారు. అలాగని దబాంగ్ ఢిల్లీ టీం నవీన్ కుమార్కు క్యాప్టెన్సీ ఇస్తారా అంటే అతనిపై ఒత్తిడి పెట్టడం వాళ్ళకి ఇష్టం లేదు. సో దబాంగ్ ఢిల్లీ టీం అయితే ఆక్షన్లో కొనుగోలు చేసిన సందీప్ కుమార్ దుల్ లేదా రవి కుమార్లలో ఒకరిని ఈసారి క్యాప్టెన్గా పెట్టవచ్చు. ఎందుకంటే వీళ్ళిద్దరికి కొంతవరకు ఎక్స్పీరియన్స్ ఉంది. సందీప్ కుమార్ దుల్ అయితే గత సీజన్లో జైపూర్ పింక్ ప్యాంథర్స్ టీం తరపున క్యాప్టెన్సీ కూడా చేశాడు. సో దబాంగ్ ఢిల్లీ టీం అయితే మోస్ట్లీ సందీప్ దుల్కే క్యాప్టెన్సీ ఇచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. నెంబర్ ఫోర్ గుజరాత్ జైంట్స్. ఈ టీంలో కూడా పెద్ద ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్స్ ఎవరూ లేరు. దీంతోసారి గుజరాత్ జైంట్స్ టీం తమ క్యాప్టెన్గా బల్దేవ్ సింగ్ ని నియమించే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. సో బల్దేవ్ సింగ్ అయితే చాలా వరకు ఎక్స్పీరియన్స్ ఉంది. ఇంతకుముందు బెంగాల్ వారియర్స్ టీం తరపున వైస్ క్యాప్టెన్సీ కూడా చేశాడు. సో గుజరాత్ జైంట్స్ టీంకు ప్రజెంట్ క్యాప్టెన్గా ఉన్న బెస్ట్ ఆప్షన్ బల్దేవ్ సింగ్ అని చెప్పుకోవచ్చు. లేదు వేరే ప్లేయర్ని క్యాప్టెన్గా పెట్టుకోవాలనుకుంటే వీళ్ళకి రింకు నర్వాల్ మరియు సందీప్ కండోల లాంటి ఆప్షన్స్ ఉన్నాయి. బట్ మోస్ట్లీ గుజరాత్ టీం బల్దేవ్ సింగ్నే క్యాప్టెన్గా చేయవచ్చు. నెంబర్ ఫైవ్ హర్యానా స్టీలర్స్. వీళ్ళకైతే స్ట్రైట్ అవే ఒక మంచి ఆప్షన్ ఉంది. అతనే జోగేందర్ నర్వాల్. సో జోగేందర్ నర్వాల్కి అయితే క్యాప్టెన్గా చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. ఇన్ఫ్యాక్ట్ ప్రో కబడ్డీలోనే అతనికి దాదాపు అన్ని సీజన్లు ఆడిన ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఇంతకుముందు అలానే దబాంగ్ ఢిల్లీ టీంకి క్యాప్టెన్గా ఉన్నాడు కాబట్టి అండ్ ఆల్సో క్యాప్టెన్గా కప్పు కూడా అందించాడు కాబట్టి హర్యానా స్టీలర్స్ టీం జోగేందర్ నర్వాల్ని క్యాప్టెన్గా చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నెంబర్ సిక్స్ జైపూర్ పింక్ ప్యాంథర్స్. సీజన్ 9 కోసం తమ టీంని కంప్లీట్గా మార్చేసుకున్న జైపూర్ టీంకు ఈసారి క్యాప్టెన్గా సునీల్ కుమార్ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ అతడని కన్ఫర్మ్ చేసి చెప్పొచ్చు. ఎందుకంటే సునీల్ కుమార్ ఇంతకుముందు గుజరాత్ జైంట్స్ టీంకు సక్సెస్ఫుల్ క్యాప్టెన్. అలాగే అతనికి ప్లేయర్గా కూడా చాలా వరకు ఎక్స్పీరియన్స్ ఉంది. సో జైపూర్ టీం అయితే మరో ఆలోచన లేకుండా సునీల్ కుమార్కి క్యాప్టెన్సీ ఇస్తుంది. నెంబర్ సెవెన్ పాట్నా పైరెట్స్. గత సీజన్లో ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ప్రశాంత్ కుమార్ అని క్యాప్టెన్గా పెట్టుకున్న పాట్నా పైరెట్స్ టీం ఈసారి కూడా ఒక కొత్త ప్లేయర్ను క్యాప్టెన్గా చేయవచ్చు. సో ఆ టీం వాళ్ళు సీజన్ 9 కోసం రిటైన్ చేసుకున్న వాళ్ళ స్టార్ డిఫెండర్ నీరజ్ కుమార్ను ఈసారి క్యాప్టెన్గా చేసే అవకాశాలు కనబడుతున్నాయి. ఎందుకంటే నీరజ్ కుమార్కు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. అలాగే ఇంతకుముందు పాట్నా టీంకు వైస్ క్యాప్టెన్సీ కూడా చేశాడు. సో సచిన్ తన్వార్కు క్యాప్టెన్సీ ఇచ్చి అతనిపై ఒత్తిడి పెట్టడం ఇష్టం లేదు కాబట్టి పాట్నా పైరెట్స్ టీం నీరజ్ కుమార్ను క్యాప్టెన్గా చేసే అవకాశాలు ఉన్నాయి. నెంబర్ ఎయిట్ పునీర్ పల్టన్. ఈ టీంకి క్యాప్టెన్సీ ఎవరు చేస్తారనేది చిన్న పిల్లడు కూడా చెప్తాడు. ఎందుకంటే పునీర్ వాళ్ళు ఆక్షన్లో టాప్ ఫారెన్ డిఫెండర్ ఫజలట్ రజలిని కొన్నారు. సో ఫజలట్ రజలి టీంలో ఉన్నారంటే అతని డెఫినెట్లీ క్యాప్టెన్. ఇంతకుముందు అతనికి క్యాప్టెన్సీ చేసిన ఎక్స్పీరియన్స్ చాలా ఉంది. సో ఈసారి పునీర్ పల్టన్ టీం యొక్క క్యాప్టెన్ ఫజలట్ రజలి. నెంబర్ నైన్ తమిళ్ తలవేస్. ఈ టీం క్యాప్టెన్ కూడా ఎవరనేది చాలా స్ట్రైట్గా చెప్పొచ్చు. సో తమిళ్ తలవేస్ టీం అయితే ఆక్షన్లో 2.26 కోట్ల రూపాయలు పెట్టి పవన్ శరావత్ను కొన్నారు. అండ్ పవన్ శరావత్ ఇంతకుముందు తాను ఆడిన టీంకి ఆల్రెడీ క్యాప్టెన్సీ చేసి ఉన్నాడు కాబట్టి ఈసారి తమిళ తలవేస్ టీం యొక్క క్యాప్టెన్ పవన్ కుమార్ శరావత్. నెంబర్ టెన్ తెలుగు టైటన్స్. సీజన్ 9 కోసం చాలా స్ట్రాంగ్ స్క్వాడ్తో బరిలోకి దిగుతున్న తెలుగు టైటన్స్ టీంకు చాలా క్యాప్టెన్స్ ఆప్షన్స్ ఉన్నాయి. బట్ అందులో ముఖ్యమైన ఆప్షన్స్ సుజిత్ సింగ్ మరియు విశాల్ భరద్వాజ్. సో వీళ్ళిద్దరికీ కూడా ఇంతకుముందు క్యాప్టెన్సీ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది. బట్ ఒక ప్లేయర్గా ప్లస్ క్యాప్టెన్గా ఎక్స్పీరియన్స్ కౌంట్ చేసుకుంటే సుజిత్ సింగ్ స్టార్టింగ్ నుంచే ఉన్నాడు. సో తెలుగు టైటన్స్ టీం సీజన్ 9లో మ్యాక్సిమం సుజిత్ సింగ్ క్యాప్టెన్సీలోనే బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి. నెంబర్ 11 యు ముంబా. సీజన్ 9 కోసం కంప్లీట్గా తమ టీంని మార్చేసుకున్న యు ముంబా టీంలో ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్స్ చాలా తక్కువ మంది ఉన్నారు. సో ఈ టీంకి అయితే ఖచ్చితంగా ఒక కొత్త క్యాప్టెన్ కావాలి. బట్ వాళ్ళ ఆక్షన్లో 1.2 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన గుమ్మాన్ సింగ్కు క్యాప్టెన్సీ ఇచ్చే ఛాన్స్ లేదు. ఎందుకంటే అతను చాలా యంగ్ ప్లేయర్, ఎక్స్పీరియన్స్ చాలా తక్కువగా ఉంది. సో యు ముంబా టీం ఈసారి తమ క్యాప్టెన్గా సురేందర్ సింగ్ లేదా హరేందర్ కుమార్ను నియమించే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళిద్దరు కూడా ఇంతకుముందు యు ముంబా టీం తరపున ఆడారు. అలాగే ఎక్స్పీరియన్స్ పరంగా చూసుకుంటే 2-3 సీజన్లు ఆడిన ఎక్స్పీరియన్స్ ఉంది. సురేందర్ సింగ్ అయితే ఇంకా ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంది. బట్ ఎనివే సురేందర్ సింగ్ కొంచెం అగ్రెసివ్ ప్లేయర్ కాబట్టి హరేందర్ కుమార్కి క్యాప్టెన్సీ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. నెంబర్ 12 యూపీ యోధా. ఈ టీం క్యాప్టెన్ ఎవరనేది చాలా ఈజీగా చెప్పొచ్చు. గత కొన్నేళ్ళగా ఈ టీంకి క్యాప్టెన్గా నితీష్ కుమారే ఉన్నాడు.
సో ఇతను యూపీ యాదవ్ మరోసారి రిటైన్ చేసుకుంది కాబట్టి ఈసారి కూడా నితీష్ కుమార్ కెప్టెన్గా ఉంటాడు. సో గాయ్స్, రాబోయే పీకేఎల్ 9 సీజన్ కోసం అన్ని టీంలకు ఎక్స్పెక్టెడ్ కెప్టెన్స్ వీరే. మరి వీరిలో ది స్ట్రాంగెస్ట్ కెప్టెన్ ఏ టీంకి ఉన్నారో మీరు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.